హాయ్ అండి ఈరోజు ప్రశ్న ఊరంతా తిరిగినా గడప ముందు వచ్చి ఆగుతుంది ప్రశ్న మరొకసారండి ఊరంతా తిరిగినా గడప ముందు వచ్చి ఆగుతుంది ఏమిటది తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని యూజ్ఫుల్ టిప్స్ ఏనండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకను ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి మరికొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఐకాన్ క్లిక్ చేయట వాళ్ళు నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ది డే ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొస్టిప్నైతే తెలుసుకుందాం టిప్ వచ్చేసి పేస్ట్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి అయిపోయిన పేస్ట్ ట్యూబుల్ని పడేయకుండా ఒక దాన్ని ఇలా తీసుకొని చెజరి పెట్టి ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ఈ భాగాన్ని మనం ఎలాగా రెండు పర్లుగా ఉంటుంది కాబట్టి ఇలాగ విడదీస్తే లోపల పేస్ట్ అయితే ఎంతో కొంత ఉంటుంది కాబట్టి పేస్ట్ని మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక సైడ్ని మాత్రం సిజర్ పెట్టి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకొని దీనిని ఒక లేయర్ మాత్రమే ఇలాగ ఒక స్కేర్ ఆకారంలో మనం ఇలాగా మలుచుకోవాలండి దీన్ని ఇలా మలుచుకున్న తర్వాత దీన్ని కూడా ఇలాగా కట్ చేసేసుకోవాలండి ఇలాగా స్కేర్ ఆకారంలో మనం అయితే మలుచుకున్నాం కదా అంతవరకు కొంచెం సిజర్ పెట్టి ఇలా కట్ చేసేసుకోవాలి స్క్వేర్ ఆకారంలో ఇలా మలుచుకున్న ఈ పార్ట్ని సిజర్ పెట్టి ఇలా కట్ చేసేసుకోవాలండి ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు అండి ఈ ట్యూబ్ చాలా బాగా పనిచేస్తుంది చూసారా ఈ విధంగా అయితే మనం కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఏదో ఒక పుస్తకం అయితే చదువుకుంటూ ఉంటాం కదండీ మనం ఎక్కడ వరకు చదువుకున్నాం అనేది ఒక పేపర్ అయితే ఇలా మలుచుకుని పెట్టుకుంటూ ఉంటాం కదండి అలాంటి పని ఏమీ లేకుండా మనకి పేపర్స్ అయితే ఇలాగ నలిగిపోతూ ఉంటాయి కదండి అలా కాకుండా ఇలా ట్రై చేయండి పేస్ట్ ట్యూబ్ని అయితే మనం ఇలా కట్ చేసుకున్నాం కదండీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి గుర్తుగా చక్కగా మనం ఎక్కడి వరకు అయితే చదువుకున్నామో అక్కడికి మనం ఇలాగ పేజీకి అయితే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా తీసుకొని చదువుకోవటానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఈ టిప్పు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టిప్ నెంబర్ టూ అల్లం అయితే మనం చాకుతో అయితే చెక్ తీస్తూ ఉంటాం కదండి చాకుతో అన్నా కూడా ఇలాగ బాటిల్ మూతతో చెక్ తీసి చూడండి చక్కగా ఈజీగా వచ్చేస్తుంది ఇలా చక్కగా తీసుకోవచ్చండి చాకుతో అయితే అల్లం ఎక్కువగా కటింగ్ అయిపోతూ ఉంటుంది కదండి చెక్కు తీసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి బాటిల్ మూతతో మనం చాలా ఈజీగా తీసుకోవచ్చండి చూసారా ఎంత చక్కగా తీసుకోవచ్చో చాకు యూజ్ చేయకుండా మనం అల్లంపై ఉన్నటువంటి తొక్కను ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో ఇలా ట్రై చేయండి టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో ఇలా అల్లం తెచ్చుకున్నప్పుడు చాకుతో కాకుండా బాటిల్ మొత్తం ట్రై చేసి చూడండి చక్కగా వచ్చేస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి నెంబర్ త్రీ నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైట్లు అయితే కొన్ని రోజులకి ఇలా డస్ట్ పట్టేసి చాలా చిరాగ్గా ఉంటుంది కదండి పట్టుకోవడానికి కూడా జిడ్డు జిడ్డుగా ఉంటుంది మన వాటర్తో అయితే క్లీన్ చేసుకోలేం కదండి ఇలా ట్రై చేసి చూడండి లైట్ అయితే చక్కగా క్లీన్ అయిపోతుంది ఇలాగా పొయ్యి అయితే వెలిగించుకొని లో ఫ్లోప్లో పెట్టుకొని ఇలాగ లైటర్ని అయితే కొంచెం హీట్ చేసుకోవాలండి ఇలా కొంచెం హీట్ చేసుకున్న తర్వాత స్టీల్ స్టీల్స్ కబ్బర్ ఒకటి తీసుకొని మనం గిన్నెలు కడిగే స్టీల్స్ కబ్బర్ ఉంటుంది కదండి అలాంటిది ఒకటి తీసుకొని ఇలా రఫ్ చేసినట్లుగా ఇలాగ లైటర్ మీద పెట్టి ఇలాగా మనం రుద్దినట్లయితే చక్కగా వాటిపై ఉన్నటువంటి డెస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది చూసారా ఈ విధంగా అయితే స్టీల్స్ కబర్ పెట్టి మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఏదంటే చిన్న క్లాత్ కానీ తీసుకొని ఇలాగా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది దీనిపై ఉన్నటువంటి జిడ్డు కానీ మలకలు కానీ ఈజీగా రిమో అయిపోతాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది టిప్ నెంబర్ ఫోర్ ప్లాస్టిక్ బాటిల్స్ మూతలు అయితే ఉంటాయి కదండి ఈ మూతలతో మనం చక్కగా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చండి ఇలా ప్లాస్టిక్ బాటిల్ మూతలని ఒక త్రీ తీసుకున్నానండి ఇవి తీసుకుని ఇలాగ పొయ్యి అయితే వెలిగించుకొని చిన్నది స్క్రూ డ్రైవర్ లాంటిది చిన్నది ఒకటి తీసుకొని ఇలాగైతే హీట్ చేసేసుకోవాలండి దీన్ని పొయ్యి మీద కొంచెం హీట్ చేసేసుకొని ఈ బాటిల్స్కి అయితే మూతలకి ఇలా కొంచెం హోల్స్ అయితే పెట్టుకోవాలండి హోల్స్ పెట్టుకొని చిన్న లాగా పెట్టుకుంటే చక్కగా మనం వీటిని అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చండి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఈ టిప్ అయితే ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు ఇలా హోల్స్ అయితే పెట్టుకొని మనం ఇలాగ ఒక గాడు లాగా పెట్టుకోవాలి స్క్రూ డ్రైవర్కి హోల్స్ అయితే పడట్లేదండి చాకుతో ఇలాగ క్యాండిల్ అయితే వెలిగించేసుకొని నేను ఇలా అయితే హోల్స్ అయితే పెట్టుకున్నానండి ఇలాగా చక్కగా ఈజీగా అనిపించింది ఇలాగ క్యాండిల్ని అయితే వెలిగించేసుకొని ఒక హోల్ పెట్టేసుకొని చిన్న లాగా పెట్టుకోవాలి ఈ మూతల్ని చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చండి ఇలాగా బట్టలు మనం ఆరేసుకున్నప్పుడు అవసరానికి బట్టల క్లిప్స్ లేనప్పుడు ఇలాగ మనం అయితే చక్కగా బాటిల్ మూతలతో ఇలాగ క్లిప్స్ లాగా రెడీ చేసుకోవచ్చండి అవసరానికి మనకి బట్టల క్లిప్స్ లేనప్పుడు చాలా మనం చక్కగా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చండి నాకు యూజ్ అయ్యిందని మీకు కూడా షేర్ చేస్తున్నాను చూసారా ఇంత చక్కగా మనం ఇలా బట్టల పైన మనం ఎక్లిప్స్ లాగా వాడుకోవచ్చండి చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేసి వీడియో ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ టిప్ నెంబర్ ఫైవ్ ప్లాస్టిక్ బాటిల్కున్నటువంటి ని ఇలా కట్ చేసేసుకున్నాండి ఇలా కట్ చేసేసుకుని మన కిచెన్లో అయితే ఇలాగ డబుల్ ప్లాస్టర్ ట్యాప్ అయితే వేసేసుకొని దీనికైతే ఒక ఫ్లవర్ అయితే నేను అతికించుకున్నానండి ఇది డ్రెస్సుకి వచ్చినటువంటి ఫ్లవర్ దీన్ని ఇలా అతికించేసుకొని ఇలాగైతే పెట్టుకున్నానండి దీనిలో సెజర్ కానీ లైటర్ కానీ పెట్టుకున్నాం అనుకోండి మనం తీసుకున్న అందుబాటులో వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకి పని కూడా సులభంగా అయిపోతుంది చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఇలా అయితే నేను తయారు చేసుకున్నానండి చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో మనకి కావాల్సినప్పుడు లైటర్ కానీ సెజర్ కానీ అందుబాటులో ఉంటుంది కాబట్టి చక్కగా ఎలా అయితే ఆర్గనైజర్ చేసుకుంటే చక్కగా తీసుకుని వాడుకోవచ్చు టిప్ నెంబర్ సిక్స్ గ్యాస్ స్టవ్ నాలుగు బటన్స్ అయితే ఉంటాయి కదండి గ్యాస్ స్టవ్కి ఇలాగ బటన్స్ ఒక్కొక్కటి బటన్ అయితే ఒక్కొక్కసారి డ్యామేజ్ అయిపోయి మనం అటు ఇటు జరపడానికి చాలా కష్టంగా ఉంటుంది కదండి బాటల్ని ఇలా కట్ చేసుకుని బటన్ కింద ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనం అటు ఇటు జరుపుకున్నా కూడా ఒకటి డ్యామేజ్ అయినా ఇబ్బంది లేకుండా మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయట వాళ్ళు నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఈ రోజు అడిగిన పొడిపక్క ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎలా వచ్చింది అనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్పు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా వీడియో చిన్న లైక్ ఇవ్వటం చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ను ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నానండి ఇలానే సపోర్ట్ చేయండి రోజు కూడా మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటానండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్